మొన్న మీతో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని షేర్ చేసుకున్నా. వెంటనే ఇంత అర్జెంటుగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, రాత్రి నేను టీవీలు కొన్ని టీవీలు చూశా, ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. కొన్ని ఛానల్స్ ఏమొచ్చిందంటే, పోసాని కృష్ణమురళి నడవలేని పరిస్థితుల్లో యశోద హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటున్నాడు అని టీవీ కొన్ని టీవీల్లో వచ్చింది. ఎక్కువగా స్పష్టంగా బాగా అందంగా డబ్ టైప్ చేసుకుంటూ వచ్చింది మా అన్నయ్య రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో. అసలు విషయం ఏంటంటే, నాకు ఒంట్లో బాగోనిది అనేది వాస్తవం. అది ఎవరికి చెప్పానంటే, ఇగో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఆఫీసర్కి నేను లెటర్ రాశా. ఎందుకు రాశారంటే మీకు తెలుసు, ఎందుకంటే పోసాని కృష్ణమురళి ఒక సినిమా తీశాడు, ఆ సినిమాలో చంద్రబాబుని అన్పాపులర్ చేయడానికి ఆ సినిమా తీశాడు, ఆ సినిమా ఆపండి అని తెలుగుదేశం కార్యకర్తతో ఎవరో అతను ఓ లెటర్ రాస్తే దానికి నాకు నోటీస్ ఇచ్చారు. నేను చంద్రబాబుని విమర్శిస్తూ చంద్రబాబుని అన్పాపులర్ చేస్తూ నేను సినిమా తీయలేదండి అని నేను రిటర్న్ కూడా ఇచ్చా. ఇస్తే వాళ్ళు ఏం చేశారండి, మళ్ళీ నాకు మీరు ఇన్ పర్సన్కి వస్తే బాగుంటుంది అన్నారు. నేనేం చేశానంటే, స్వయంగా రావడానికి నాకు ఇబ్బంది ఉందండి, ఇదిగో ఈ ఇబ్బంది అని చెప్పా. నేను సరిగ్గా నడవడానికి కూడా ఓపిక లేని పరిస్థితుల్లో ఉన్నాను, నాకు ఆపరేషన్ పడే అవకాశం ఉంది, యశోద హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, ఆపరేషన్ తొందరగా చేయాలి, నేను సినిమా షూటింగ్ ఉండటం వలన ఆ డాక్టర్కి రిక్వెస్ట్ చేశాను. డాక్టర్ పేరు ఎంవి రావు గారు, అప్పుడు కేసీఆర్ గారికి ఆయనే వైద్యం చేసిన ఫేమస్ డాక్టరు. అడిగితే తొందరగా సినిమా ఫినిష్ చేసుకోండి, తర్వాత ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పాడు. ఇది యశోద హాస్పిటల్ రిపోర్టు. పోసాని కృష్ణమురళికి ఏముంది, ఏంటి అనారోగ్య ప్రాబ్లం ఇందులో ఉంది మీరు స్పష్టంగా ఉంటుంది. నాకే ప్రాబ్లం ఉందో కింద మూడు మార్కులు పెట్టున్నా, ఏ ప్రాబ్లం నాకుంది అని స్పష్టంగా ఉంది. నాకు ఇక్కడ నుంచి ఈ కింద పాటు ప్రాబ్లం, గజ్జల్లో నాకు ఒక ఇబ్బంది కలిగింది, దాంతో ఐఆమ్ అనేబుల్ టు వాక్ ప్రాపర్లీ. అసలు హ్యాండిక్యాప్డ్ అయిపోయానని కాదు, దీనికి ఏమన్నానంటే డాక్టరు ఆపరేషన్ చేయించుకుంటే తగ్గిపోతుంది. నేను రిక్వెస్ట్ మీద దానికి ఒక రోజు వాయిదా వేసుకున్నా, అన్న షూటింగ్ ఆగిపోతుంది మధ్యలో, మహర్షి లాంటి సినిమాలు ఉన్నాయి, మరికొన్ని సినిమాలు ఉన్నాయి అని రిక్వెస్ట్ అయితే డాక్టరు అవి అవగొట్టుకోండి, ఆపరేషన్కి రండి ఈ లెటరు. దీన్ని కూడా నేను ఈ లెటర్ను కూడా జత చేసి ఎలక్షన్ కమిషన్ గారికి నేను పంపించడం జరిగింది. బట్ అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ, ఏదైతే నేను ఎలక్షన్ కమిషన్కి పంపించానో ఆ లెటరు, ఏది ఫస్ట్ ఈ లెటరు, నేను రాలేకపోతున్నాను అనే లెటరు ఏముందో, ఈ లెటరు మీడియాకు వచ్చింది. ఎలా వచ్చిందో నేను మీకు చెప్పక్కర్లా. ముఖ్యంగా ఇలాంటి లెటర్తో సహా ఏబిఎన్లో రాత్రి వచ్చింది ఈ లెటరు. నేను ఎలక్షన్ కమిషన్కి రాస్తే మీడియాకు వచ్చింది, తప్పు లేదు రావచ్చు, ఇదేం సీక్రెట్ కాదు కాబట్టి రావచ్చు, వచ్చింది. దురదృష్టం ఏంటంటే, దీని పర్పస్ ఏంటంటే, నేను చంద్రబాబుని అవమానించడానికి సినిమా తీశాను, ఆ సినిమా ఆపమని వచ్చిన నోటీస్, దాన్ని ఏబిఎన్ వాళ్ళు రాత్రి మేకప్పేసి ఏం చేశారంటే, పోసాని కృష్ణమురళి కులాన్ని ఆపాదించాడు చంద్రబాబు నాయుడికి, ఆపాదించి కులపరంగా విమర్శలు చేశాడు, అందుకని టీడీపీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి, దాని తాలూకు నోటీసు మురళికి ఇచ్చారు. ఆ నోటీస్ చూసుకుని మురళి, అభ్యర్థి చంద్రబాబు నేనేం అనలేదండి, నేను అడగలేని పొజిషన్లో ఉన్నాను, హాస్పిటల్లో జారబోతున్నాను అని దాన్ని ఇలా ట్విస్ట్ చేసి రాత్రి ఆంధ్ర ఏబిఎన్ ఆధ్వర్యంలో వచ్చింది, నేను స్వయంగా చూశా. దీనికి ఇంకొక మసాలా వేశారు ఎవరో కుటుంబరావు అంట టీడీపీ, ఆయన మాట్లాడుతూ ఆయన అడుగుతున్నారు వీళ్ళు
కుటుంబరావు గారు దీన్ని మీరు ఎలా చూస్తారు? పోస్తారు గారు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు, యశోదల్లో ఉన్నారు, చావబతుకుల్లో ఉన్నారు, మీరు ఇప్పుడు దీన్ని ఎలా అనుకుంటున్నారు? పోస్తాను కృష్ణమురళి ఇట్లా కులం పేరుతో చంద్రబాబు గారిని అంటం అనేది తప్పు, అది మేము ఖండిస్తున్నాం. పోస్తాను గారికి నిజంగా లేవనే పరిస్థితులు అలా సీరియస్గా ఉంటే మాత్రం మేము కూడా హెల్ప్ చేస్తాం అలాంటి మాటలు. తర్వాత ఇది అబద్ధం అనుకోండి అది ఇంకా పెద్ద నేరం అవుతుంది అని వారు కూడా సెలవిచ్చారు బాగా మసాలా వేసి. నేనంటాను ఒక పోస్తాను గారు చెప్పింది అబద్ధం అనేసమో మీకు లెటర్లు చేయించా, మీ స్వయంగా ఇస్తా, మీరు యశోద హాస్పిటల్ వెళ్ళొచ్చు, ఈ రిపోర్ట్లు వాళ్ళ దగ్గర ఇప్పుడు కంప్యూటర్ కొడితే వాళ్ళు కొత్త రిపోర్ట్లు మీకు వస్తాయి, మీరు చూడొచ్చు, నా మాట ఒక్క అబద్ధం లేదు. వేరే కుటుంబరావు గారు అన్నాడే ఒకవేళ ఈయన అబద్ధం ఆడితే, నాన్న కుటుంబరావు అబద్ధం ఆడే బుద్ధి వెన్నుపోటు పొడిచే బుద్ధి మీ నాయకుడికే ఉంది. ఈ భారతదేశంలో ఆ పేటెంట్ హక్కులు మీ చంద్రబాబు గారికే ఉన్నాయి అది మీరు తెలుసుకోవాలా. ఏబిఎన్ గారు ఏం చెప్పారంటే చంద్రబాబు గారికి కులాన్ని ఆపాదించాడని చెప్పి నేను చంద్రబాబు గారు అన్న మాటలను లిస్ట్ చేశాడు ఏబిఎన్లో జస్ట్ దీనివల్లనే కేసు పడ్డట్టుగా వారు రాశారు. నేనంటాను దాన్ని నేనేం అనలేదు చంద్రబాబు గారిని అన్నానని కూడా చెప్తున్నారు. నేను ఇప్పుడు మళ్ళీ మీ ముందు చెప్తున్నా నేనన్నాను చంద్రబాబు గారికి కులపిచ్చి ఉందని నేను అన్నాను, స్పష్టంగా చెప్తున్నా. ఇందులో ఏబిఎన్ గారు ఉన్నారు కాబట్టి మళ్ళీ మీరు ఒకసారి చూసుకోండి, చంద్రబాబు గారు కులపిచ్చి ఉంది, కులగజ్జి ఉంది అని ఎందుకన్నానో తెలుసా? సాక్ష్యం నా దగ్గర ఉంది, ఒకసారి ఇవ్వండి సార్. అది డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే బుట్టాలు కోరుకుంటారు, లేదంటే అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాంగం ఆలోచన అనుకుంటారు. నువ్వు ఏ కులంలో పుట్టావు నీకు తెలియదు, నువ్వు పుట్టాలని కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే బుట్టాలు కోరుకుంటారు, లేదంటే అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాంగం. రెండో క్లిప్ ఇవ్వండి, ఇది టీడీపీ అధినేత మాట్లాడిన మాటలు, ఆ వాగుడు టీడీపీ నాయకులు వాగే వాగుడు కూడా మీరు చూస్తారు వినిపిస్తా. తెలుగుదేశం నాయకుడే ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వారికి ముఖ్యంగా చెప్తున్నారు రాధాకృష్ణకి ఏమన్నాడు, ఎస్టీ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అగ్రవర్ణాల్లో పుట్టాలని కోరుకుంటారా? కానీ అంటే ఎస్టీ కులంలో పుడితే వాళ్ళు మనుషులు కదా, దళితులు మనుషులు కదా, కమ్మవాడు కూడే మనిషా, నువ్వు కమ్మడు కాబట్టి నువ్వు అగ్రవర్ణం వాడివా? ఎవరైనా కర్మ చండాలత్వం కానీ జాతి చండాలత్వం కాదు, కర్మతో వాడు వెదవుతాడు తప్ప కులంతో అవ్వడు. ఈ బుద్ధి కూడా ఈ స్పృహ కూడా చంద్రబాబు నాయుడుకి లేదా? కాబట్టి కదా నేను కుల ఫీలింగ్ ఉందన్నాను. ఈ మాట ముఖ్యమంత్రి అనొచ్చా? అనదగున అన్నాడు ఊరుకున్నాడా? వాళ్ళ టీడీపీ నాయకులు ఏమన్నారు? మీరు దళితులు, మీరు వెనకబడ్డ వర్గం వాళ్ళు, మీకు రాజకీయాలు ఎందుకురా? మాకు పదవులు కావాలి, మీకెందుకురా పిచ్చి ముండా కొడకల్లారా? ఈ భాషతో మీరు లైవ్లో చూపించేప్పుడు మీకు ఈ తెలుగుదేశం పార్టీకి కులపిచ్చి లేదు అని నేను ఎందుకు అనుకోవాలి? ఎవడన్నా ఏ ఎమ్మెల్యే సరే దళితులు మీకెందుకురా రాజకీయాలు అంటాడా? రాజకీయాలు దళితులు, ఒక దళితులకి, ఒక కమ్మవారికి, ఒక రెడ్డికి, ఒక మాలకు, ఒక బాధకి కాదే, ప్రజాస్వామ్యంలో ఓటు ఉన్న ప్రతి వాడికి, ప్రతి పౌరుడికి రాజకీయాలు కావాలి. రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్ అంటే దళితులు సర్వీస్ పనికిరారా? ఉన్న కమ్మకేశులు పుట్టిన వాళ్ళే పదవులు వెళ్ళటానికి పనికొస్తారా? మన చంద్రబాబుని ఎందుకు అనకూడదు? చంద్రబాబు కుల గజ్జి ఉందని ఎందుకు అనకూడదు? మరి దీన్ని ఎప్పుడన్నా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎప్పుడన్నా రాశాడా? ఇదే ఎస్టీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని జగన్మోహన్ రెడ్డి అని ఉంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో, ఏబిఎన్ ఛానల్లో ఫ్రంట్లో వచ్చేసి ఇతనికి మదం అహంకారం, ఇతను నమ్మటికి ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయండి అనేవాడు వేద రాధాకృష్ణయ్య. నువ్వు నేను ఆనందానికి రెండు కలిపి ఆపాదిస్తావా?
నేను కులం గురించి నేను మాట్లాడితే నా మీద రిపోర్ట్ ఇచ్చారా? ఆ రిపోర్ట్ నాకు వచ్చిందా? ఆ నోటీస్ నాకు ఇచ్చారా? ఇదే నువ్వు రాస్తావు? ఇదిగో నాకు ఇచ్చిన నోటీస్, ఇదిగో నాకు ఇచ్చిన నోటీస్ ఏంటంటే చూడండి, పలానా సినిమా తీశారంట మీరు, ఆ సినిమాలో చంద్రబాబును మలయం చేస్తున్నారంట, దానికి ఇచ్చిన నోటీసు అని ఇచ్చారు. నువ్వు రాత్రి ఏబిఎం ఏం రాశావు? రాధాకృష్ణ అన్నయ్య, నువ్వంటే నాకు చాలా గౌరవం, నిన్ను ఒక్కటే ఒక్క మాట అడుగుతున్నా. ఎప్పుడో నువ్వు రాశావు పేపర్ పెట్టిన కొత్తలో, అక్షరం ఆయుధంగా మారుస్తాను అని. అక్షరం మీ ఆయుధం, ఇలాంటి భాష ఏదో మాట్లాడావు. నువ్వు అక్షరాన్ని ఆయుధంగా మార్చకపోయినా పర్వాలేదు, కానీ అక్షరాన్ని వేస్తిగా మార్చి మీడియా వ్యభిచారం చేయొద్దు రాధాకృష్ణ అన్నయ్య. నువ్వు మీడియా వ్యభిచారం చేస్తున్నావు. అబద్ధం ఆడేవాడిని ఏమంటారు తెలుసా? లంగా, లోఫర్, లఫూట్, బ్రోకర్, లోఫర్, చీపర్ అంటారు. ఇవన్నీ నువ్వేగా? ఏ రాధాకృష్ణ అన్నయ్య, నా గురించి, నీ వెరీ కామన్ మ్యాన్నే, నా గురించి ఒక వార్తని తిప్పి చెబుతావా? నువ్వేం చెప్పాలి? విడివిడిగా రాసుకో. నీకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం, ఇంకా చాలా ఇష్టం నీకు. చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎలాగైనా దండం పెట్టుకోవచ్చు, పొద్దున్న లేచి కాళ్ళకి దండం పెట్టచ్చు, కాళ్ళు నాకొచ్చు, నాకే అభ్యంతరం లేదు. కానీ నేను ఆనందాన్ని అన్నాడు ఈ కేసు పైన మురళికి నోటీస్ పంపిస్తే నేను పనలేదు చంద్రబాబుని అని అన్నట్టుగా ఈ డైలాగులతో నువ్వు రాత్రి వంట మార్చావే ఏబిఎంలో. నేను స్వయంగా చూశానే, నా తల్లి సాక్షిగా చూసేవాళ్ళు అనుకుంటారు. నిన్న చంద్రబాబుని విమర్శించాడు, మళ్ళీ ఏబిఎం రాగానే భయపడిపోయి టీవీలో నేను చంద్రబాబు రాలేదు అన్నాను. చంద్రబాబుని చంద్రబాబు కొలపించుంది, మానసిక రోగి, రోగి కాకపోతే ఎస్టీ కులంలో పుట్టాలని ఏ ముఖ్యమంత్రిని అంటాడండి?